నేను నెవర్ ఇన్స్టాల్ లైక్ న్యూ అడ్వాన్స్ ఫీచర్స్తో వచ్చింది, ఏఐ ఫీచర్స్ అండ్ విండోస్ 11 సపోర్ట్తో వచ్చింది. సో బ్రౌజర్ ఓపెన్ చేసి నెవర్ ఇన్స్టాల్ అని టైప్ చేయండి. బిఫోర్ మనకి విండోస్ 10 ఒకటే చాయిస్ ఉండే సపోర్టింగ్ చాయిస్. సో ఇక్కడ నెవర్ ఇన్స్టాల్ యువర్ పర్సనల్ క్లౌడ్ కంప్యూటర్ పవర్డ్ బై ఏఐ. సో క్లిక్ చేసినాక యువర్ పర్సనల్ క్లౌడ్ కంప్యూటర్ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సైన్ అప్ ఫర్ ఫ్రీ. ఇక్కడ చూడండి వచ్చేసింది నెవర్ ఇన్స్టాల్ క్లౌడ్ లింక్ ఏఐ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ ప్రైసింగ్ హెల్ప్ అబౌట్ అస్ అని ఉంది. సో ఇక్కడ ఆల్ యాప్స్ ఉన్నాయి, దేవ్ టూల్స్ ప్రొడక్టివిటీ డిజైన్ యూటిలిటీ ఉంది. సో మీకు కావాల్సిన యాప్ సెలెక్ట్ చేసుకోండి. మనం క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తున్నాం కాబట్టి మీకు అక్కడ ఏది కావాలి అవి అన్ని యాప్స్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ విండోస్ లినక్స్ ఉంది, విండోస్ అండ్ లినక్స్ చూస్ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ చూడొచ్చు విండోస్ 11 కనిపిస్తుంది. బిఫోర్ మనకి విండోస్ 10 వరకే ఉండే. సో ఇప్పుడు విండోస్ 11 ఉంది. అండ్ క్రియేట్ స్పేస్, కంటిన్యూ విత్ గూగుల్ ఉంది, కంటిన్యూ విత్ గిట్ హబ్ ఉంది. సో విండోస్ 11 లాంచింగ్ విండోస్ 11 ఎక్స్పీరియన్స్ బ్లాజింగ్ ఫాస్ట్ విండోస్ ఓఎస్ ఆన్ ద క్లౌడ్ లాంచ్ ఏ విండోస్ అని ఉంది ఇక్కడ. సో కెమెరా అండ్ మైక్రోఫోన్ ఉంది, డాక్ సెట్టింగ్స్ ఉంది, సెలెక్ట్ కొన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే అక్కడ మీకు కావాలి అనుకుంటారో అవి యాప్ సెలెక్ట్ చేసుకొని, లైక్ నేను కొన్ని యాప్స్ జస్ట్ ఫర్ ట్రయల్ పర్పస్ కానీ నేను కొన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కంటిన్యూ, ఇప్పుడు విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ విండోస్ 11 సెలెక్ట్ చేసుకుంటా, ఏషియా పూనా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ క్రియేట్ స్పేస్, అండ్ ఇక్కడ కొన్ని ఎక్స్టెన్షన్స్ చూద్దాము. ఎక్స్టెన్షన్స్లో లైక్ అండ్ ఇక్కడ క్లౌడ్ సెటప్ అండర్ వే అని వచ్చింది, టేక్ యువర్ ఏఐ క్యాంపెయిన్ అని ఉంది. సో క్లౌడ్ సెటప్ అండర్ వే ఉంది. సో ఇక్కడ మనకి యు ఆర్ యూజింగ్ విండోస్ ఆన్ నెవర్ ఇన్స్టాల్ క్లౌడ్, ఇట్ విల్ టేక్ అప్ టు 2 మినిట్స్ వెన్ బిల్డింగ్ స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైం అని వచ్చింది. సో జైధీర్ విండో, చూడండి ఇక్కడ యూజ్ క్లౌడ్ లింక్ ఫర్ మోర్ పవర్. ఇక్కడ అప్లికేషన్స్ చూడొచ్చు అండ్ అప్లికేషన్స్ సెలెక్టెడ్ అప్లికేషన్స్ కూడా చూడొచ్చు. సో మనకి విత్ ఇన్ ఇక్కడ వచ్చేసింది, వెల్కమ్ వచ్చేసింది. చూస్ ప్రైవసీ సెట్టింగ్ ఫర్ యువర్ డివైస్. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ neverinstall.com wants to ఓకే అలౌ చేయాలి. అండ్ ఇక్కడ ఫైండ్ మై డివైస్ అన్నీ ఎనాబుల్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ ఆలోచించి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునే బదులుగా మనము అన్నీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే బెస్ట్ మై థాట్. అండ్ నెక్స్ట్ పింగ్.
ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ కనిపిస్తుంది మనకి, అండ్ ఇక్కడ టైప్ ఏ మెసేజ్ ఆర్ టు సీ కామెంట్స్ ఉంది. యాక్సెప్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ ఎస్క్ టు ఎగ్జిట్. సో ఫుల్ స్క్రీన్ చేసుకోండి, లేదంటే మినిమం స్క్రీన్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఇక్కడ వచ్చింది ఎడ్జ్ సెట్టింగ్, ఫైల్ ఎక్స్ప్లోరర్, ఆల్ యాప్స్ ఉన్నాయి. సో మనకి ఏదంటే అది వర్క్ ఇక్కడ చేసుకోవచ్చు ఈజీగా. లైక్ నా సిస్టమ్, నా ల్యాప్టాప్లో విండోస్ 10 ఉంది అట్ ప్రజెంట్, అండ్ ఇక్కడ నేను విండోస్ 11 యూజ్ చేసుకోవచ్చు నెవర్ ఇన్స్టాల్లో. సో ఇక్కడ మనకి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ యాప్స్ మనము చూసుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ వర్క్ మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ చేయొచ్చు. అండ్ సర్చ్ ఫర్ యాప్ సెట్టింగ్ అండ్ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈజ్. మన స్క్రీన్ ఎలా ఉంటుందో సేమ్ స్క్రీన్ ఉంది ఇక్కడ. వెల్కమ్ టు విండోస్. ఓకే, సో ఇక్కడ చూడండి డెస్క్టాప్ డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు విండోస్ సి ఉంది, టెంపరరీ స్టోరేజ్ డి ఉంది, డివిడి డ్రైవ్ ఈ అని ఉంది. సో ఏదంటే అది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు టెంపరరీ స్టోరేజ్ ఉంది కాబట్టి మనం ఏదైనా డౌన్లోడ్స్ కావాలంటే చేసుకోవచ్చు, ఈవెన్ ఏదైనా వర్క్ ఉంటే అది అందులో చేసుకోవచ్చు. సో చాట్ ఎనేబుల్ ఉంది ఇక్కడ, ఏఐ అసిస్టెన్స్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.